పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ అందించారు. అందులో మనందరం మైత్రేయ బుద్ధులం అనేటువంటి ఒక అద్భుతమైన విషయం, మనది బుద్ధుల సంఘం అని కూడా చెప్పారు. అసలు ఏమిటి మైత్రి, ఏమిటి బుద్ధత్వం అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మరి ఈ మైత్రితో జీవిస్తే ఎలా ఉంటుంది మన జీవితం అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ అజయ్ బాబు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. నమస్కారం సార్. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మైత్రేయ బుద్ధ అన్నారు కదా పత్రిజీ, ఏమిటి మైత్రేయ బుద్ధ? సో మన ముందు మైత్రేయ బుద్ధులు, మైత్రేయ అని బుద్ధ రెండు విడిగా పదాలు చూద్దాం. ఫస్ట్ మైత్రేయ అంటే ఏంటి తెలుసుకుందాం. మైత్రేయ అంటే మైత్రి, మిత్రత్వం. మైత్రి మన సంస్కృతిలో మైత్రి అంటాం, తెలుగులో మిత్రత్వం అంటాం. మిత్రత్వం అనేది ఒక ఆత్మ యొక్క సహజ లక్షణం. సో ఎప్పుడైతే మన ఆత్మస్థితిలో ఉంటామో మిత్రత్వం అనేది సహజంగా మనకు వ్యక్తం చేయొచ్చు. సో మిత్రత్వం అనేది అన్నిటితో మన మిత్రత్వంగా ఉండాలి. ఒక్క మనుషులతో కాకుండా జంతువులతో, మొక్కలతో, అన్ని జీవులతో మిత్రత్వంగా ఉండాలి. అదే మైత్రితత్వం. సో ప్రతిసారి మనకు నేర్పించింది ఏంటంటే, ఎదువరికి మనం జంతువుల్ని, ఒక వాళ్ళ చిన్న జంతువులు వాడికి ఎక్కువ వాళ్ళకన్నా మన ఆధిపత్యం అని చెప్పి వాళ్ళని హింసించి జీవించి మనం చంపేసి వాటిని మన ఆహార రూపంలో తీసుకొని వాటిని మనం చంపేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రతిసారి వచ్చారో, మైత్రేయ బుద్ధి వచ్చాడో, అప్పటి నుంచి వాటిని మనం మిత్రులుగా భావించాం, వాటిని మనం హాని చేయం. ఒక మీరు చెప్పినట్టు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, మన తేనెటీగలు కూడా హాని చేయట్లేదు మీరు. సో అది గొప్ప మైత్రితత్వం అనమాట. ఒక జంతువులనే కాదు, చిన్న చిన్న జీవులనే కాదు, దోమలు కుట్టాం కూడా సొంత చంపం. ఆలోచిస్తాం, ఒక నిమిషం ఆలోచిస్తాం, అది లంచ్ చేస్తుంది, డిన్నర్ చేస్తుంది, మళ్ళీ అనుకుంటాం. దాని జీవితకాలం ఒకే ఒక రోజు, దాని జీవితకాలం ఒక రోజులే 2 రోజులు, అదే పెద్ద జీవితం దానికి. సో మనం ఒక ఎరుకుతో ఉండి దాన్ని సొంతగా చంపం. సో అలాంటి మైత్రి తత్వం మనకు నేర్పించిన గొప్ప వ్యక్తి, గొప్ప మహానుభావుడు మన మన పత్రిజీ మహాగురువు. రైట్. సో బుద్ధత్వం, బుద్ధత్వం అంటే సార్ బుద్ధిని 100% ఉపయోగించిన స్థితి అది. బుద్ధిని 100% ఉపయోగించిన స్థితి. సో జనరల్గా మన ఐన్స్టీన్ చూసుకుంటే 12% లేదా 80% అని చెప్తూ ఉంటారు. సో బుద్ధుడు 100% బ్రెయిన్ ఉపయోగించుకుంటాడు. దాంట్లో ఉన్న అన్ని సెల్స్, ఎప్పుడైతే మనలో ఉన్న కుండల శక్తి ఎవరికినయ్యి ఆ 1000 పెటల్స్ హిట్ అయిందో, ఆ పెటల్స్ మొత్తం విచ్చుకొని మొత్తం బ్రెయిన్ మొత్తం 100% యూటిలైజేషన్లోకి వస్తుంది. సో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి దానికి. సో అదే మనకి బుద్ధత్వ స్థితి. మన జనరల్గా బుద్ధ విషయంలో ఏం చెప్తారంటే, హరిహంత్, బోధిసత్వుడు, బుద్ధత్వం అని చెప్తారు కదా. ఆ మూడు స్థితులు చెప్తూ ఉంటారు కదా. బుద్ధత్వం అంటే బుద్ధిజంలో హైయెస్ట్ స్టేట్ అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానంలో పరాకాష్ స్థితి చేరుకుంటామో, ఎప్పుడైతే మన బుద్ధిని 100% ఉపయోగించే స్థితి కలుగుతుందో, అదే బుద్ధత్వం. మనమే బుద్ధులం, మనమే బుద్ధులం. బుద్ధుడు అంటే ఆ ఒక్క బుద్ధుడే కాదు, బుద్ధుడే కాదు. ఇంకా చిన్న క్లారిఫికేషన్ అంటే, బుద్ధుడు ఒకసారి ఆనంద క్వశ్చన్ వేస్తాడు, మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరు గైడ్ చేస్తారు, మీరు మీరు మహానుభావులు, మీ తర్వాత ఎవరు వస్తారు బుద్ధులు అని చెప్తే, నాకన్నా ముందు చాలా మంది బుద్ధులు ఉన్నారు, నేను నా తర్వాత వచ్చే వాళ్ళు చాలా మంది బుద్ధులు ఉన్నారని చెప్పాడు. సో అంతకుముందు బుద్ధుని చూస్తే మనకి మనం గౌతమ బుద్ధుడు అంటాం, లేకపోతే సాంఖ్యమైన బుద్ధుడు అంటాం. అందుకన్నా బుద్ధుడు, ఆది బుద్ధుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన బుద్ధుడు ఎవరంటే మనకి మైత్రేయ బుద్ధుడు. మైత్రేయ బుద్ధులు, ఆ మైత్రేయ బుద్ధుని ఆయన వశిష్ఠ మహర్షి. సో 1979 లో వాకింగ్ జరిగింది ఎవరంటే వశిష్ఠ మహర్షి. ముందు ఆయన యాక్చువల్గా థియోసోఫికల్ సొసైటీలో బాడీ అడిగారు. సో ఆయన నిరాకరించారు. తర్వాత మన ఆంధ్రు మన అయితే సుభాష్ పత్రి అనే శరీరంలోకి వచ్చారు ఆయన. సో అందుకే మనకి వశిష్ఠ పిరమిడ్, గౌతమి కూడా వస్తుంది, గౌతమ పిరమిడ్. సో ఎంత నడిపించేవారంటే మన మైత్రి, మన మైత్రి బుద్ధుడు, మన గౌతమ బుద్ధుడు నడిపిస్తున్నాడు ఇది అంతా. రైట్ రైట్. గౌతమ బుద్ధుల వారి ద్వారానే వచ్చింది ఇదంతా ఎక్స్టెన్షన్. రైట్. మైత్రేయుడు అంటే వేరా మళ్ళీ? సో యాక్చువల్గా దీనికన్నా కథ ఏంటి సార్, మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి టైంలో పరాశర మహర్షి ఉన్నాడు. అంటే మైత్రి వశిష్ఠ మహర్షి యొక్క మనవుడు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి దగ్గర మైత్రి అని వారణాసి రాజు అనమాట. మైత్రేయుడు అని రాజు, ఆయన పేరు రాజు. యాక్చువల్ రాజు రాజు కుటుంబంలో పుట్టాడు. ఆయన వారణాసి యొక్క రాజ్యానికి రాజుగా పుట్టాడు. దాని తర్వాత అతను తెలుసుకోవడానికి ఈ పరాశర మహర్షి దగ్గర శిష్యరకం చేసి తర్వాత అప్పుడు ఫామ్ అయింది. ఇప్పుడు సత్యయుగంలో యుగం మార్పిడి కోసం అప్పుడు టీం ఫామ్ అయిందనమాట. దాంట్లోనే ఏ మౌర్య గారు ఉన్నారు, ఆయనే మన బేతవరం సుధాకర్ గారు. ఏ మౌర్య అక్కడ కొంతమంది ఏర్పడ్డారు అనమాట. అప్పట్లో మన పత్రిసార్ ఉన్నారు. ఆ పత్రిసార్ రాను తర్వాత మైత్రేయ బుద్ధుగా మారారు అనమాట. వావ్, వండర్ఫుల్. అసలు ఎంత అంటే,
ఒక ధ్యాన సాధనతో ఇన్ని తెలుసుకోవడం జరుగుతుందా? జరుగుతుంది సార్. మరి యువత ఇన్ని తెలుసుకోవచ్చా? యువతకు కూడా అర్థమైపోతుందా? అర్థమవుతుంది. కాకపోతే మనం ఈ మెడిటేషన్ అనే ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని అంతా ఆఫ్ చేసామో ఆలోచన అయితే స్థితిలో ఉన్నామో అప్పుడు మన రీసెట్ అవుద్ది ఫోన్ అలాగైతే రీసెట్ చేస్తామో బాడీ మొత్తం రీసెట్ అవుద్ది. రీసెట్ అవ్వగానే మన ఎబిలిటీస్ మొత్తం బయటకు వస్తాయి, న్యాచురల్ ఎబిలిటీస్ అన్ని బయటకు వస్తాయి. థర్డ్ అయ్యి లేకపోతే ఇంట్యూషన్ ఈజీగా జరుగుతుంది. మీరు ఏమనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు జరుగుతుంది ర్యాండమ్గా, ఎప్పుడైనా మనం అనుకున్నప్పుడు సరంగా అదే టైంకి కాల్ చేస్తూ ఉంటారు. అదేం చిన్న ఇన్సిడెంట్ కాదు, అది కోయిన్సిడెన్స్ కాదు, అది అంతా ఇన్సిడెంట్ అనమాట. సో మన ఇంట్యూషన్ ద్వారా జరుగుతుంది అది, ఎందుకంటే మనమే మన సృష్టికర్తలు కాబట్టి. సో మన ఆలోచన సృష్టిస్తుంది కాబట్టి ఆ న్యాచురల్గా జరుగుతుంది, అది సహజంగా జరుగుతుంది. అదేదో కష్టపడి చేయక్కల, సహజంగా జరుగుతుంది. మన మెడిటేషన్ గొప్పతనం ఏంటంటే సార్, మనం ఎక్కడ ఫోర్స్ చేయట్లా. సో సహజంగా జరుగుతున్న శ్వాసం గమనిస్తున్నాం. అలాంటి ఎలాంటి శ్వాసం గమనిస్తున్నాం? సూక్ష్మంగా ఉన్న అనంతంగా ఉన్న శ్వాసం గమనిస్తున్నాం. సో మన వాయువు యొక్క లక్షణం ఏంటి? అనంతతత్వం. ఓకే, మనం పట్టుకుంది ఏంటి? అనంతతత్వం పెట్టుకున్నాం. సో వీళ్ళు బెకం ఏదైతే పట్టుకున్నా వీళ్ళు బెకం దట్. అనంతత్వం పెట్టుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మన ఆలోచన అనంతం అయిపోద్ది, ఆబ్వియస్లీ మన ఆ స్థితికి వెళ్తాం, సూక్ష్మం అయిపోతాం. సో ఏదైతే పెట్టుకున్నా మన బాడీని పెట్టుకుంటే సాలిడ్ స్టేట్ లో ఉంటాం, అది వాయుని పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు బెకం మోర్ వొలటైల్ గా ఎదుగుతూనే ఉంటాయి. అది ఎక్కడికైనా వెళ్తుంది వొలటైల్. వండర్ఫుల్ అజయ్. సో మరి ఇప్పుడు యువత ఆల్రెడీ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా, అవును సార్, వాళ్లకు ఈ మైత్రి తత్వం తెలవడం వల్ల ఏం జరుగుతుంది? సో అక్కడ రెండు సార్, ఒకటి మన ఫ్రెండ్షిప్ అని పెట్టాం కానీ యాక్చువల్ మీనింగ్ అది కాదు. ఫ్రెండ్షిప్ అంటే సో 100% యాక్సెప్టెన్స్, సో టాలరెన్స్. టాలరెన్స్ కూడా కాదు, యాక్సెప్టెన్స్ అనేది బెటర్. యాక్సెప్టెన్స్, అంగీకరించడం. అంగీకరించడం ఎలా అంగీకరించడం? షరతులు లేకుండా అంగీకరించడం. అన్కండిషనల్, అన్కండిషనల్ లోవే మనకి మైత్రి తత్వం. అన్కండిషనల్ ప్రేమించడం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జరిగే చుట్టుపక్కల ఇప్పుడు రీసెంట్ గా జరిగేది ఏంటంటే నువ్వేం ఇస్తావు నేనే ఇస్తాను, అది కండిషన్తో ఉన్నా, కండిషన్తో వస్తా ఇస్తేనే ఫ్రెండ్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తేనే, అమ్మాయి ప్రేమిస్తేనే వాళ్ళకి లవ్ అనమాట. అమ్మాయి రిజెక్ట్ చెప్తే లవ్ కదా అది, రైట్? సో అన్కండిషనల్ గా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయగలగాలి, రైట్? మాది ఓన్లీ మన తల్లిదండ్రులకు ఇచ్చే ప్రేమ, ఒక తల్లి కొడుకు ఇచ్చే ప్రేమ అన్కండిషనల్ లవ్, అది రైట్. ఇప్పుడు పత్రిజీ మన సొసైటీలో ఇప్పుడు యువత అంటే లవ్, యువత అనే కాదు ఎవరికైనా లవ్ అనే పదం వింటేనే ఒక ఇదైపోతారు. కానీ పత్రిజీ లవ్ నో లవ్ అన్నారు, ఎందుకని? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అజయ్? సో నా వ్యూలో ఏంటంటే సార్, ముందు ఏదైనా అర్థం చేసుకోవడమే ఉంటుంది. సో అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ వస్తుంది. అది లవ్ అనేది యాక్చువల్గా సార్, లవ్ అనే పదం ఏంటంటే మనం ఏదైనా డిఫినేషన్ చేసాం కాబట్టి ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారం, ఇప్పుడున్న యువతలో ఉన్న ప్రకారం లవ్ అనేది అది లవ్ కాదు, అది ప్రేమ కాదు, అది లవ్ కాదు. అంటే లవ్ లేదని కాదు, అది లవ్ కాదు, అది లవ్ కాదు. ప్రేమ అనేది ఉంది, ప్రేమ ఉంది, అది యూనివర్సల్ లవ్. అది యూనివర్సల్ లవ్. సో అది ప్రేమ లేకపోతే మన హైయర్ సెల్ఫ్ నుంచి మనం రావు కదా. అది 100% ట్రూ. అంటే ప్రేమ అనేది ఉంది, కానీ ప్రేమకు బదులు ఫ్రెండ్షిప్ అనేది చెప్పారు సార్, ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా తీసుకుంటున్నారు కాబట్టి, ఆ పదం మారిపోయింది కాబట్టి. ఈ పర్సెప్షన్స్ ఏవి లేకుండా లేకుండా అన్కండిషనల్ మైత్రి ఫ్రెండ్షిప్ చెప్పేశారు. అది ఎప్పుడు వస్తుంది, ఏ స్థితిలో వస్తుంది? మీరు ధ్యానం చేస్తే నిజమైన మీరు దైవంగా తెలుసుకోగలిగితే అప్పుడు మీరు అలా చేయగలరు. వేరే వాళ్ళు చెప్పినంత మాత్రం మీరు చేయలేరు, అది ఓన్లీ ధ్యానం చేసి ఆ స్థితి ఎదగలిగినప్పుడు మీరు నిజంగా తెలుసుకోగలరు. వావ్, ఒక యువతకు ఇంత అండర్స్టాండింగ్ వస్తే ఎంత అద్భుతం కదా. అవును సార్, ఈ గొడవలే ఉండవు, అందరితో హ్యాపీగా ఉంటాం, రైట్? సో ఈ మైత్రి అనే తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అజయ్ బాబు మీ జీవితంలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి? సార్ నేను చెప్పాలి, అది 90 degrees టర్న్ జరిగింది సార్ నా జీవితం. సో 2022 2022 నా జీవితం 90 degrees టర్న్ జరిగింది. అంతకుముందు చిన్న చిన్న డిస్టర్బెన్స్, జీవితం ఏంటి ఎందుకు జరుగుతుంది మనకు తెలిసేది కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో, ప్రతిసారి బుక్ చదివామో, ఓహో ఇదా ఎలా జరుగుతుంది, దీనివల్ల జరుగుతుందా? సో మనం ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటే అంత లైఫ్ అంత బాగుంటుందా? ఎదుటోళ్ళు అలాగే రెస్పాండ్ అవుతారా? ముందు మనం ఏది ఇస్తాం అది తిరిగి వస్తుంది కదా. సో ఎదుటోళ్ళతో మనం ఎంత మంచిగా ఉంటే 99% వాళ్ళు బాగానే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ ఏమైనా అందనుకోండి, ఓ ఏ పరిస్థితి ఉందో, ఆయన ఏ ఎనర్జీ స్టేట్ వేరే లెవెల్లో ఉందేమో అర్థం చేసుకున్నాం అనుకోండి, సో మన మైత్రితత్వంతో ఉన్నాం అనుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, మీ మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆఫీస్లో ఎన్నో జరుగుతాయి కదా. అవును సార్, మరి ఈ మైత్రి అక్కడ ఎలా యూజ్ అవుతుంది? సో సార్ చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పారు, మైత్రి ఉద్యుతం అని చిన్న కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ చెప్పారు. మనకన్నా ఎక్కువ స్టేట్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ మనకన్నా మనీ పరంగా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో జలస్థితితో ఉండకూడదు, అది మైత్రి, మైత్రితో ఉండాలి. మైత్రి ఎప్పుడు మైత్రితో ఉండాలనుకో, రేపొద్దు హెల్ప్ చేస్తారు మనకి. సో వాళ్ళతో జలస్థి అని ఫీల్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకన్నా మంచి పొజిషన్లో మన కొలిగి ఉన్నాను అనుకోండి, మన సేమ్ స్టేట్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మనం తెలుసుకో నీకు ఎలా వచ్చింది ప్రమోషన్, ఆ మంత్రితో ఉంది వాడు రేపొద్దు మనం రికమెండ్ చేస్తాడు. అది జలసిగా ఫీల్ అయితే అక్కడ అయిపోతుంది, మన ఎమోషన్ ప్రకారం మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. వండర్ఫుల్, వండర్ఫుల్.
రైట్, అంటే ఒక యువత అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది, యువతకి ఇంకెక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడున్న లవ్ పట్ల మంచి ఒక అల్టిమేట్ యూనివర్సల్ లవ్ అనేది అర్థమవుతుంది. అర్థమవుతుంది, మీ పిల్లలకి అది అందిస్తారు, వాళ్ళ తరాలకు అది అందిస్తారు, ఫ్యూచర్ వచ్చే జనరేషన్ అంతా బాగుంటుంది అప్పుడు. రైట్, ఓకే. ఇప్పుడు పత్రిజీ గురించి మాట్లాడదాం. మైత్రేయ బుద్ధ పత్రిజీ అనగానే మీకు ఏం జరుగుతుంది, అసలు పత్రిజీ నుంచి నేర్చుకునే లైఫ్ లెసన్స్ ఏంటివి? సార్, పత్రిజీ ప్రతి క్షణం ఎలా ఆనందంగా బతకొచ్చు, అది తినడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆహారం ఎలా వండాలి, ఆహారం ఎంత తినాలి, ఎంత పడుకోవాలి, ఎంత ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు అనే ప్రతి మౌలిక విషయాన్ని కూడా నాకు చెప్పిన వ్యక్తి సార్, మహానుభావుడు. సో ప్రతి మౌలిక విషయాన్ని కూడా మనం అందజేశారు. మనం జనరల్గా మనకి వెస్ట్రన్ బుక్స్, మనకి ఇండియన్ బుక్స్ డిఫరెన్స్ ఏమి అబ్జర్వ్ చేశారంటే, వెస్ట్రన్ బుక్స్ ఎక్కువ పర్సనాలిటీ మీద ఉండేది. ఎవరికి మనకి పురాతన కాలంలో వేదాలు, మనకి ఉపనిషత్తులు లేకపోతే ఇవి చూస్తే వాళ్ళు ఎప్పుడు పర్సనాలిటీ మీద డిస్కషన్ లేదు. ఎప్పుడు 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 బ్రహ్మన్ అనే ఆ స్థితిలోనే ఆ పదం మీద ఎక్కువ ఉంటుంది, అద్వైత స్థితిలోనే ఇప్పుడు డిస్కషన్ మొత్తం దాని మీద ఉండేది. ఎందుకంటే పర్సనాలిటీ మనం అధిగమించు ఆ టైంలో, రాను 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 మన పర్సనాలిటీ కూడా నేర్చుకోవాల్సి స్థితికి వచ్చాం. అందుకే మనకి వెస్ట్రన్ లో పర్సనాలిటీ మీద ఎక్కువ బుక్స్ రావడం జరిగింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కడ నుంచి వచ్చింది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఆ బుక్స్ మొత్తం మనకి ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి వచ్చిన తర్వాత అదిగా మొత్తం మనం అక్కడ నుంచి నాలెడ్జ్ ఎక్కడ నేర్చుకున్నాం, సో అన్ని రకాల బుక్స్ ని మన దగ్గర తీసుకొచ్చారు. సో అన్ని రకాల బుక్స్ నేర్చుకుని మన పర్సనాలిటీని అధిగమించి మాస్టర్ స్థాయిలో ఉన్నాం మనం. రైట్, పర్సనాలిటీని అధిగమించి మాస్టర్ స్థాయిలో ఉండేలాగా కావాల్సింది అన్ని అందించారు పత్రిజీ. మెయిన్ మనకి ఆహారం ప్లస్ వ్యవహారం రెండు నేర్పించారు. ఆహారం ఎలా ఉండాలి, వ్యవహారం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది అన్ని నేర్పించారు. ఆహార వ్యవహారాన్ని మొత్తం మనకు నేర్పించారు. రైట్, ఆహారాన్ని బట్టి నీ వ్యవహారం అంతే. రైట్, ఆహారం బట్టి నీ ఆలోచనలు, నీ ఆలోచన బట్టి నీ జీవిత వాస్తవిక మారు. అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చెప్తా అంటే, నీ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకో అంతే, కానీ యాటిట్యూడ్ కి మూలమైన ఆహారం కదా చేంజ్ చేయాలి. రూట్ మీద సార్ ఫోకస్ చేశారు, రూట్ కాజ్ మీద ఫోకస్ చేశారు. ఎక్కడైతే రూట్ కాజ్ ఫోకస్ చేస్తే ఆబ్వియస్లీ పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. రూట్ కాజ్ ఏంటి, మన జంక్ ఫుడ్, మనం నాన్ వెజ్ తింటాం, అదేంటది ఆ స్టేట్, ఫియర్ స్టేట్ లో ఉంటుంది. ఫియర్ స్టేట్ లో తిన్నప్పుడు మనకు ఫియర్ ఉంటుంది ఆబ్వియస్లీ. రైట్, ఫియర్ కి రీజన్ అది. ఇంకా పత్రిజీ గురించి చెప్పాలంటే ఏమేమి చెప్తారు మీరు? సో పత్రిజీ ఏదైతే జీవితంలో బోధించాడో ఆయన ఆచరించాడు, అందుకే ఆచార్యుడు అన్న మనం. ఆయన ఆచార్యుడు, ఆచార్యుడు ఏదైతే మనకు బోధించాడో అది ఆచరించి చూపించాడు ఆయన. మహాచార్యుడు, మహాచార్యుడు, ఆచార్యుడు, ఏ పదాలు ఉంటే మనకి అసలు పదం ఏదో వాడతానం కానీ అదొకటి. సంస్కృతంలో ఏదైతే పదాలు తప్పుగా డైవర్ట్ చేయబడ్డాయో అన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి చెప్పారు తులసిదానం బుక్ లో మనకి. మళ్ళీ డెఫినేషన్ మార్చి కరెక్ట్ డెఫినేషన్ చెప్పారు. సో మనకి భజగోవిందం మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, యాక్చువల్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనుషులకు రీఇన్కార్నేషన్ ఉంటది కానీ పదాలకు రీఇన్కార్నేషన్ ఇచ్చారు. ఇచ్చారు. మంత్రం అంటే మన్నాత్ర అయితే మంత్రం, నోటితో చెప్పిన మంత్రం మనసు కాదు, మనసుతో చెప్పేది మంత్రము. ఓకే, తన్నాత అయితే తంత్రము, శరీరంతో చేసేది తంత్రము, మనసుతో చేసేది మంత్రము, నోటితో చెప్పేది మంత్రం కాదు. అది రకరకాలు తులసిదానం బుక్ చదివితే అర్థమవుతుంది. అంత మనిషి అప్పుడు దాకా ఎస్టాబ్లిష్ అయి ఉన్న వ్యవస్థను మొత్తం తీసేసి కొత్తగా రీడిఫైన్ చేశాడు. వావ్, ఏం చెప్తుంది తులసిదళం పత్రిజీ? తులసిదళం ఏం చెప్తుంది సార్, మనకి హిందూ, మనకి హిందూ మతంలో లేకపోతే మన భారతదేశంలో ఉన్న అన్ని రకాల బుక్స్లో ఒక సారాన్ని ఒక్క పేజీలో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 200 పేజీలు సారాన్ని ఒక్క పేజీలో పెట్టమంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత అర్థమై ఉండాలి నీకు? అన్నిటి సారం తెలిస్తే కానీ పెట్టడం సాధ్యం. ఇన్ఫర్మేషన్లో నుంచి సారాన్ని తీసి ఆ సారాన్ని మొత్తం ఒక్క పేజీలో పెట్టాడు. అన్ని బుక్స్లో ఒక్కొక్క పేజీలో ఒక ఆనిమత్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసినప్పుడు తులసిదళం రెండు వాక్యాలు, ఒకటి వచ్చి ధ్యానము, ఒకటి వచ్చి నీ వాస్తవాన్ని సృష్టికర్త. అది ఒక్కటి చాలా జీవితం మారిపోవడానికి. సో పత్రిజీ ఎన్నో కాన్సెప్ట్స్ లో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? తులసి మనకి సంకల్ప శక్తి, సంకల్ప శక్తి అని గుర్తొస్తుంది. రైట్, సంకల్ప శక్తితో 2022 వరకు జీవితం నడుస్తుంది, అంతా మంచిగా ఉంది. 2022 ధ్యానంగా వచ్చాను, ప్రతిసారి బుక్ చదివాను, ఇది నాకు తెలుసు కదా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అనే ఒక ఇది వచ్చి ఆ సంకల్ప శక్తి అనేది నాకు మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఏదైతే నాకు ఉందో అంతకుముందు జన్మలో అది మళ్ళీ బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత రకరకాలు సృష్టించుకున్నాను నేను. ఇల్లు కొనుక్కున్నాను 70 లాక్స్ పెట్టి, తర్వాత కొన్ని కొన్ని సైట్లు కొన్నాను. జీవితం అంటే అద్భుతంగా ఒక మనీ పరంగా కాదు, ఒక వస్తువుని చూసి ఆనందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు తినేటప్పుడు ఏదో తింటా ఉండేవాడిని, దాని మీద ఫోకస్ ఉండేది కాదు, మైండ్ఫుల్నెస్ ఉండేది కాదు. మనకి ప్రతిసారి చెప్తూ ఉంటారు ఒక పక్షికి 2 రెక్కలలో ఎలా ఉంటాయో, ఒకటి మైండ్ఫుల్నెస్, ఒక మైండ్లెస్ స్టేట్. సో ధ్యానంలో మనకి ఆలోచన స్థితిలో ఉంటాం, ఏదైనా పని చేసేటప్పుడు 100% ఫోకస్ చేస్తాం, మైండ్ఫుల్నెస్తో చేస్తాం.
మైండ్లెస్నెస్ లీడ్స్ టు మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్, మైండ్ లేకుంటుంటేనే మైండ్ఫుల్ ఉండగలుగుతాం. మైండ్ఫుల్ ఉంటాం ధ్యానంలో, మైండ్ అప్లై చేయము. నేను పని చేసినప్పుడు 100% చేస్తాం. 100% మైండ్ యూజ్ చేసి దాన్ని ఫోకస్డ్ గా చేస్తాం. ఫోకస్ చేస్తాం. ఎప్పుడైతే ఫోకస్ 100% నీ యొక్క ఫోకస్ ఉంటుందో ఆబ్వియస్ నీ ఎనర్జీ అంతా అక్కడ ఉంటుంది. వావ్. అంటే అజయ్, ధ్యానం చేస్తే అన్ని వదిలిపెట్టి వెళ్తారు యువతను, అందుకే ధ్యానానికి రానియరని విన్నాం. ధ్యానంతో ఇల్లు క్రియేట్ చేసుకోవడం, డబ్బులు క్రియేట్ చేసుకోవడం, పెళ్లి క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయా మీ లైఫ్ లో? జరిగింది సార్. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో నాకు నేర్పించారు సార్. సో నీ వాస్తవం నువ్వే సృష్టికర్త తెలిసినప్పుడు ఎనర్జీ ద్వారా వస్తు, ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పినట్టు ఎనర్జీ మ్యాటర్ గా కన్వర్ట్ అవుతున్నప్పుడు, సో నా చైతన్య శక్తిని ఉపయోగించి, నా ఎనర్జీ ఉపయోగించి మ్యాటర్ వస్తువును సృష్టించుకోవచ్చు. సహజంగా జరిగే ప్రక్రియ అది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చేస్తారు, కాకపోతే వాళ్ళ వల్ల జరుగుతుంది, ఎవరో ఇచ్చారు అనుకుంటారు, దేవుడు బ్లెస్ చేశాడు అనుకుంటారు. నువ్వంతా జరుగుతుందని తెలియదు, ప్రతిసారి వచ్చి నువ్వే చేస్తున్నావు. దేవుడు ఏడవాడు, దేవుడు అని చెప్పిన మహాన్ బోడు ఆయన. అది ఎవరో నాకు జాబ్ ఇవ్వాలి, ఎవరో నాకు ఎక్కడి నుంచో ఏదో తెచ్చియాలి అనేది కాకుండా, యు ఆర్ ద క్రియేటర్, నీ దగ్గరే ఉంది అనే ఒక పాయింట్. 360 degrees లైఫ్ చేంజ్ అన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. నా ఆత్మశక్తి మేల్కొల్పేశాడు ఆయన ధ్యానం వల్ల, ఆ బుక్స్ వల్ల నా సహజంగా ఉన్న ఆత్మశక్తి మేల్కొంది. ఇప్పుడు మీ జాబ్ గురించి చెప్పారు, లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలా? సో అంటే నాకు అప్పుడు సంకల్ప తెలియదు, అప్పటికి ఇంకా నేను రాలేదు. కాకపోతే 2017 టీసీఎస్లో వర్క్ చేసినప్పుడు రోజు ట్రాఫిక్లో 12 o'clock ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకునేవాడిని, ఎందుకు కష్టపడాలి, చెట్టు కింద కూర్చొని చక్కగా ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ప్రొడక్ట్ వర్క్ చేస్తాం కదా అని ఒక థాట్ ఉండేది. ఎప్పుడైతే నాకు లైఫ్ ఏదైనా సార్ బేస్డ్ ఆన్ డిసిషన్ పెట్టి ఉంటుంది, నువ్వు చాయిస్ పెట్టి ఉంటుంది, ఏ చాయిస్ ఎంపిక్ చేస్తావు అని పెట్టి ఉంటుంది. ఈరోజు రెండు ఉంటాయి, ఎప్పుడు మల్టిపుల్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ మీద రెండు ఉండొచ్చు, ఒక సిచ్యువేషన్ నాలుగు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2017 ఒక రెండు కంపెనీలు ఆఫర్ వచ్చింది, విప్రో ఒకటి, సింక్రోనీ ఫైనాన్షియల్, యుఎస్ బ్యాంక్ ఒకటి వచ్చింది. సో విప్రో శాలరీ ఎక్కువ ఇస్తున్నాడు, కాదా టెంపరీ జాబ్ రిస్క్ ఎక్కువ. సో సింక్రోనీ అనేది వర్క్ కల్చర్ బాగుంటుంది ఒక ఐడియా ఉంది. సో ఐ చూస్ బెటర్ ఆప్షన్. నేను ఎప్పుడైతే డబ్బుకి కొంచెం ఆశపడి వెళ్ళే ఉంటానో, నాకు ఈ ఆప్షన్ పోయి ఉండేది. డబ్బు కావాలంటే కొంత టైమును ఎనర్జీని కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, రిస్క్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే మా కంపోజ్ గా మనం ఆలోచించామో, ఎప్పుడైతే ఆత్మశక్తి మేల్కొందో లోపల ఇన్నర్ వాయిస్ చెప్తుంది, ఓహ్ అది వద్దు ఇది వెళ్ళమని చెప్తుంది. సో యూ చూస్ బెటర్ చాయిస్ బై లిజనింగ్ యువర్ ఇన్నర్ వాయిస్. సో అది యూజ్ చేయడం జరిగింది. తర్వాత సో ఎప్పుడైతే అది జరిగిందో, ఆ కొన్ని రోజుల తర్వాత లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. కరోనా వచ్చింది, దాని తర్వాత లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు డిక్లేర్ చేశారన్నమాట. అదే కంపెనీ. సో ఇది నా పర్పస్కి ఎలైనింది, ఎందుకంటే స్పిరిచువాలిటీ రావాలి, వచ్చింది ధ్యానం నేర్చుకోవాలి, నలుగురు చెప్పాలి, నేను ఎదగాలి కాబట్టి అది నా పర్పస్కి ఎలైనింది. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. వాహ్. సో ఇన్నర్ వాయిస్ వినటం వల్ల మనకు అడ్వాంటేజ్ అన్నమాట. ఇంట్యూషన్ డెవలప్ అవుద్ది, సహజంగా డెవలప్ అవుద్ది. రైట్. అంటే మైత్రి తత్వం అంటే ఆత్మతత్వం. ఆత్మతత్వంతో మనం ఉన్నప్పుడు బుద్ధత్వం వస్తుంది. ఆబ్వియస్లీ అంటే 100% మన బుద్ధిని వాడతాం. అవును. అప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. అది సార్ మనకి ఎన్లైట్మెంట్ అంటే సార్ పెద్ద డెఫినేషన్ చెప్పాలా. ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక దాన్ని అర్థం చేసుకోవడమే చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ లీడ్స్ టు బిగ్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న విషయం తీసుకుంటే, నాకు వాటర్ ఉంది, వాటర్ని కొంతమంది ఎత్తుకొసుకునేవాడు, అలా కాదు ఖర్చు పెట్టి తాగాలి, స్లోగా తాగాలి, లాలాజం లోపలికి వెళ్తుంది. సో ఆ విషయం తెలిసినప్పుడు 100% వాటర్ గురించి ఐడియా వచ్చింది. సో వాటర్ మనం చేంజ్ చేయొచ్చు ఎనర్జీ ద్వారా, మన ఎనర్జీ ద్వారా, మన మాటల ద్వారా చేంజ్ చేయొచ్చు అని నేర్పించారు సార్. ఎస్, వాటర్ మెమరీ ఉంటుంది, దాని మాలిక్యూల్స్ ఉంటాయి, మన మాటల ద్వారా దాని ఎనర్జీ చేంజ్ చేయొచ్చు. నేను ఒక వీడియో చూశాను సార్, క్వశ్చన్ అడిగారు, ఏం అడిగారంటే సార్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్లు రకరకాలు వండి పెడతారు మనకి, వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా తెలియదు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్లో వండుతున్నారు కాబట్టి ఆ ఎనర్జీకి ఆ ఫుడ్కి ఆ ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలని అడిగారు, క్వశ్చన్ అడిగారు. మొదటి సార్ ఏం చెప్పారంటే, అయ్యా ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ 5-10% ఉంది, ఆ ఫుడ్ నువ్వే చేంజ్ చేయి, నీ బ్లెస్ ఇవ్వు, నీ ఎనర్జీతో దాని బ్లెస్సింగ్ ఇవ్వు. అదే ముందు తినేటప్పుడు నువ్వు ఎనర్జీ బ్లెస్ చేయి, 90% ఎనర్జీ నువ్వు ఎనర్జీ ఇవ్వు, అది మారిపోద్ది. వండర్ఫుల్, సూపర్ సూపర్. అంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు యువతకు ఉన్న ఆ క్రియేటివ్ ఎనర్జీని, పవర్ని ఈ మైత్రేయ బుద్ధ తత్వాన్ని అలవాటు చేసుకుంటే, అంటే ధ్యాన సాధన చేస్తే అల్టిమేట్గా ఉంటారనేది అజయ్ బాబు యొక్క లైఫ్ స్టోరీ. అవును సార్. మెయిన్ ఇంకో నేర్చుకోవాల్సిన సహనం సార్. మనం ఎంతమంది పెరమ మాస్టర్లు ఎన్ని రకాలుగా కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎన్ని సహనంతో జ్ఞానాలు, అన్ని కత్తులు ఒక దగ్గర ఉంటే ఉంటుంది, ఒక కత్తినే భరించలేదు.
అన్ని కత్తులు ఒక దగ్గరనే ఉన్నాయి కదా, మనం వ్యక్తిత్వం చూడలేసాం, దైవత్వం చూసాడే. ఎస్ ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ అజయ్. చివరగా మీ మెసేజ్, పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మీ సందేశం. సో పత్రిజీని ఆరాధించడం అంటే పత్రిజీ చెప్పిన జ్ఞానాన్ని పాటిస్తే పత్రిజీని ఆరాధించినట్టే. సపరేట్ గా పూజలు చేసి మనం ఆయన దండలు పెట్టి ఫోటోలు పెట్టడం అవసరం లేదు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం అలవర్చుకొని ఆచరణలో పెట్టి ఆయన నలుగురు నేర్పించగలిగితే, దాని డీవియేషన్ ఏం చేయకుండా మన 18 ఆదర్శ సూత్రాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించగలిగితే పత్రిజీని ఆరాధించినట్టే. వాహ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బాబు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ పత్రిజీ విత్ అజయ్ బాబు. విన్నాం కదా, ఒక యువకుడు ధ్యాన సాధన చేస్తే ఈ మైత్రీ తత్వం అర్థమైతే ఎంత అద్భుతం. మైత్రి అంటే ఆత్మతత్వం, బుద్ధత్వం అంటే ఏంటి, 100% బుద్ధిని యూజ్ చేయడం. మనం సైంటిస్టులు అందరూ 15% వాడాము అని తెలుసుకున్నాం, కానీ ధ్యానంతో 100% వాడొచ్చు అని చెప్పడం కాదు, పత్రిజీ ఆచరించడం కాదండి. పత్రిజీ ద్వారా విన్న అజయ్ బాబు కూడా ఆచరించి తనకు కావలసింది క్రియేట్ చేసుకున్నారు. తన జాబ్లో లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. చూడండి, ఇటు ధ్యాన సాధన చేస్తున్నారు, ధ్యానం అందిస్తున్నారు, అటు జాబ్ చేస్తున్నారు, భార్యాపిల్లలతో అద్భుతంగా ఉన్నారు. మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనం ధ్యానం అంటే పారిపోవడం కాదు, బాధ్యతారహితంగా ఉండడం కాదు, మరింత అద్భుతంగా జీవించడానికి అనేదే అజయ్ బాబు నుండి తెలుసుకున్నాం. అదే పత్రిజీ వారు మనకు అందించిన జ్ఞానం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ అద్భుతంగా ఆచరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.